వృషభ రాశిలోని వారు ఎవరైతే ఉంటారో వారికి ఆరోగ్య విషయంలో తీవ్ర ఆందోళన ఉంటుంది భార్యాభర్తల మధ్య వైషమ్యాలకు ఆస్కారం ఎక్కువగా ఉంది ఆర్థిక విషయాలు లాభించినప్పటికీ ఆర్థికాభివృద్ధి విషయంలో ఎలాంటి మందకొండి పరిస్థితులు లేకపోయినా భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి అవివాహితులు ఎవరికైతే ఉంటారో వారికి ఆ ఫలితాలు నిరాశ కలిగించడం అంటే సంబంధం ఫిక్స్ కాకపోవడం అనుకున్న సంబంధం విషయంలో లోటుపాట్లు కనపడడం లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగులకి కొంచెమేర ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి శని కుజ శస్తాష్టకం వల్ల కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి కా అదే కాకుండా వీరికి నమ్మిన వారి వల్లే ఎక్కువగా ఆపదలు కలిగేటువంటి వారం ఈ వారం అని వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి వృషభరాశి వారికి ఈ వారం నమ్మిన వారి వల్లే కొంత ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఇటువంటి దోషాలన్నీ తొలగించుకోవడం కోసం గాను వీరు రేపు వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని చక్కగా భక్తిగా ప్రార్థించి పొద్దుటే స్నానం సూర్యోదయాత్ పూర్వమే చేసేయాలి అంటే ఐదున్నరకు లోపలే స్నానాధికారులు ముగించుకొని ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఉన్నటువంటి కాలంలో బుధహోరలో విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఆ సమయంలో తులసి పత్రిని ఆ సహస్రనామం చేసే సమయంలో ఒక పళ్ళెం పెట్టుకొని కొంచెం తులసి పత్రి పెట్టి దాన్ని వేస్తూ వచ్చి ఆఖరులో ఆ తులసి పత్రిని మొత్తం కూడా దగ్గరలో మీకు ఎక్కడైతే విష్ణాలయం ఉంటే ఆ విష్ణాలయంకి ఎత్తుకు వెళ్ళి ఆ మహావిష్ణువుకి వెంకటేశ్వర స్వామికి వీళ్ళు ఎవరు దొరకని పరిస్థితిలో వీరికి ప్రతినిధి ఒకరు ఉంటారు శ్రీ ఆంజనేయ స్వామి వారు వారికైనా సమర్పించవచ్చు అలా సమర్పించినట్టయితే ఆ విష్ణు సహస్రనామ ఫలితం వల్ల ఈ వారంలో మీకు వచ్చేటువంటి ఇటువంటి అనవసరమైనటువంటి గలభాలు కావచ్చు ఆర్థిక బాధలు కావచ్చు ఉద్యోగస్తులకైతే వచ్చేటువంటి ఇబ్బందులు కానీ తప్పకుండా తొలిగిపోతాయి